2018 ఎన్ని పర్యాయాలు వారు ఈ నియోజకవర్గానికి వచ్చారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక నెల క్రితం కాబోలు వారు చెప్పారు, నాకు పిల్లలు లేరు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు పిల్లలేనని చెప్పి ఆనాడు ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు. రాష్ట్ర ప్రజల్ని వదలండి, కనీసం కోదాడ ప్రజల్ని మీ బిడ్డలుగా మీరు గుర్తించారా అని చెప్పి సభాముఖంగా పద్మావతి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. పద్మావతి గారు ఎన్ని గ్రామాలని వారు దత్తత తీసుకున్నారు, ఎన్ని గ్రామాలని అభివృద్ధి చేశారని చెప్పి సభాముఖంగా ఇవాళ పద్మావతి గారిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. కార్యకర్తల సందాలతో ఎమ్మెల్యే మంత్రి ప్రశ్న వ్యక్తి ఈరోజు 100 కోట్లు కలిపితాయి, 500 కోట్లతో సీఎం పదవిని కొట్టుకోవడానికి సిద్ధమైండు. అందరు కూర్చోమను కోలాడవరం మన కార్యకర్తలు కూర్చోమని మరి ఒక్కసారి అర్థం చేసుకోవాలా? ఆ చెరువుని కబ్జా పెట్టడం కోసమే మీ ట్యాంక్ బండ్ జోలి పోలేదు. మరి ఇక్కడ మంత్రి గారు ఉన్నాడు, ఆ మంత్రి గారు ఈ ఎమ్మెల్యే గారు ఇద్దరు ఉంటే అయ్యా రేపు ఇవాళ మంత్రులు ఉన్నా నీ తప్పుల్ని మొత్తం నీ కప్పు పెడతా, రేపు సీఎం అయితే మాత్రం ఒక పొరపాటున తెలంగాణ రాష్ట్ర దరిద్రానికి అదృష్టం బాగాలేక నువ్వు సీఎం అయితే మరి నేను నువ్వు ఒకటే నీ ఆస్తులు నేను ఇప్పుడు కాపాడుతున్నా, నీ తప్పులు నీ కేసు కాకుండా చూస్తున్నా, రేపు కూడా మరి నా తప్పును నువ్వు కాయాల్సిన పరిస్థితి ఉందని చెప్పని ఒకే వేదిక మీద మాట్లాడుకునే సందర్భాలు ఎన్నో కోరుకోవాలని ప్రజలందరికీ తెలిసిన విషయం. కార్యకర్తల సందాలతోని
ఎమ్మెల్యే మంత్రి పిసిసి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి ఈరోజు 100 కోట్లు కలిపితే 500 కోట్లతో సీఎం పదవిని కొనుక్కోవడానికి సిద్ధమైండు. మీరు డాక్యుమెంటరీ హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ అయ్యే విధంగా నేను మరి సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పించే ప్రయత్నం చేసి నేను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పని, మరి ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇప్పించేందుకు ఆడవాళ్ళందరికీ ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేస్తానని చెప్పని, మరి ఉచిత గ్యాస్ ప్రతి కుటుంబానికి చేరే విధంగా చేస్తానని చెప్పని, పెన్షన్ మొత్తం గవర్నమెంట్ ఇచ్చిన విధంగా పెన్షన్ మొత్తం కూడా మరి ప్రతి ఒక్కరికి అడవులు వారికి ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మీ అన్న బిడ్డగా నందమూరి తారక రామారావు గారి బిడ్డగా మీ ఆడబడుగా అర్హత వెళ్ళేటువంటి చొరవ నాకున్నది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, నేను విన్నవించుకునేది ఒకటే, రేపు మీరు వేసేటువంటి ఓటుతోటి మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే మీరు ఓటు వేసి ఎవరినైతే అధికారంలోకి తీసుకొస్తారో వారు మీకు సేవ చేయాలి కాబట్టి మీరు నిజంగా ఒక మంచి భవిష్యత్తు కావాలి, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి అని అంటే మంచి పార్టీకి మంచి అభ్యర్థికి మీరు ఓటు వేసి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను. బంగారు తెలంగాణని అందిస్తామని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు, అదేవిధంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేస్తానని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు చెప్పారు. కానీ ఇవాళ చూసినట్లయితే కేసీఆర్ గారి జీవితం ఫామ్ హౌస్కిను ప్రగతి భవన్ వరకే పరిమితమైనటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ సభాముఖంగా మేము టీఆర్ఎస్ని ప్రశ్నిస్తున్నాం, ఎంతమంది బిడ్డలకి మీరు ఇవాళ ఉపాధిని అందించారని చెప్పి సభాముఖంగా మేము వారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి చెప్పారు వారు, కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 2 లక్షల ఇళ్ళని మంజూరు చేసి 11,000 కోట్ల రూపాయల నిధుల్ని రాష్ట్రానికి ఇల్లు కట్టడానికి ఇస్తే నేటికి సైతం ఎన్ని ఇళ్ళు కట్టారని చెప్పి సభాముఖంగా టీఆర్ఎస్ని ముఖ్యమంత్రి గారిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ప్రగతి భవన్ కట్టుకోవడానికే మీకున్నటువంటి వనరులు అన్నింటినీ కూడా ఖర్చు పెట్టినటువంటి సందర్భంలో పేదల్ని మీరు రాష్ట్రంలో వంచలేదా అని చెప్పి సభాముఖంగా ఈనాడు టీఆర్ఎస్ పార్టీని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా రైతులకి 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పారు. నేను పొద్దు నుండి ఇప్పటికీ 2 సభల్లో పాల్గొన్నాను, అక్కడ రైతుల్ని మీకు రుణమాఫీ అయ్యిందా అంటే చేతులు ఎత్తుతూ లేదు అని చెప్పి వారు సమాధానం చెప్పడం జరిగింది. అంటే రాష్ట్రంలో రైతుల్ని టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం వంచలేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నాను. 2014 సంవత్సరంలో పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మీరందరూ మీ ఎమ్మెల్యేగా అంటే మీ శాసనసభ సభ్యురాలుగా మీరు ఎన్నుకోవడం జరిగింది. నేను సభాముఖంగా ప్రశ్నిస్తున్నాను, 2014 సంవత్సరం నుండి నేడు 2018 ఎన్ని పర్యాయాలు వారు ఈ నియోజకవర్గానికి వచ్చారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఇదే ప్రశ్న నేను బయట వేస్తే బయట ఉన్నటువంటి సోదరులు వేళ్ళు ఎత్తి కేవలం 4 సార్లు వచ్చారు పద్మావతి గారు అని చెప్పి నియోజకవర్గ ప్రజలు నాకు చెప్పినటువంటి విషయం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్ని నేను మెరుగుపరుస్తానని చెప్పి ఆనాడు పద్మావతి గారు వాగ్దానం చేయడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే కోదాడ పెద్ద చెరువు ఏదైతే ఉందో దాన్ని మినీ ట్యాంక్ బండ్గా చేస్తానని చెప్పి ఆనాడు పద్మావతి గారు చెప్పారు. కనీసం ఒక గుప్పెడు మట్టైనా సరే ఆ చెరువు మీద వేశారా అని చెప్పి ఇవాళ సభాముఖంగా పద్మావతి గారిని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మురుగుడు సమస్య చూసినట్లయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కుప్పకు లేటువంటి పరిస్థితిలో ఇవాళ వ్యవస్థ ఉన్నది. ఎప్పుడో మనం చదివాము లేదా కొంతమంది టీవీలో చూసుంటారు, ఏదో వెనిస్ అనే దేశంలో ఆ పడవల్లో ప్రజలు ఆ ఊళ్ళో తిరుగుతూ ఉంటారంట. అదేవిధంగా కోదాడలో చిన్నపాటి జల్లు పడినా కూడా పడవల్లో వెళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ కోదాడలో ప్రజలు చూస్తున్నటువంటి విషయం. ప్రతి మండలంలో కూడా కనీసం ఒక్క వెనుకబడినటువంటి గ్రామాన్ని నేను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పారు వారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1 నెల క్రితం కాబోలు వారు చెప్పారు, నాకు పిల్లలు లేరు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నాకు పిల్లలేనని చెప్పి ఆనాడు ఉత్తమ్ కుమార్ గారు చెప్పారు. రాష్ట్ర ప్రజల్ని వదలండి, కనీసం కోదాడ ప్రజల్ని మీ బిడ్డలుగా మీరు గుర్తించారా అని చెప్పి సభాముఖంగా పద్మావతి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. మరి ఆనాడు వారు మండలానికి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటానని చెప్పినటువంటి పద్మావతి గారు
ఎన్ని గ్రామాలని వారు దత్తత తీసుకున్నారు, ఎన్ని గ్రామాలని అభివృద్ధి చేశారని చెప్పి సభాముఖంగా ఇవాళ పద్మావతి గారిని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తించాలి, భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కంటే భిన్నమైనటువంటి పార్టీ. అవినీతికి తావు లేదు, కుటుంబ పాలనకి తావు లేదు, సమర్థవంతమైనటువంటి పాలనని దేశానికి అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ దేశంలో ఉన్నటువంటి పేదలకి పెద్దపీట వేస్తూ వారి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారి పార్లమెంట్లో కడుగు పెడుతున్నటువంటి సందర్భంలో అహంకారంతో నేను ఈ దేశ ప్రధానని చెప్పి వారు చెప్పలేదు. పార్లమెంట్ మెట్లకి ఆయన నమస్కరిస్తూ నేను ఈ దేశ ప్రధాన సేవకుణ్ణి అని చెప్పి అన్నాడు నరేంద్ర మోడీ గారు చెప్పుకున్నారు. కనుకనే నాటి నుండి నేటి వరకు కూడా దేశానికి తమ నిస్వార్థ సేవల్ని నరేంద్ర మోడీ గారు అందిస్తున్నారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీలో కేవలం అంకిత భావంతో పనిచేసినటువంటి వారికి గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా సోదరు వెంకటేశ్వర గారు, వారు కూడా నిస్వార్థంగా తమ సేవల్ని, మీరు డిసెంబర్ 8వ తారీఖున కమలం గుర్తు మీద కనుక ఓటు వేసి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి అనూహ్యమైనటువంటి విజయాన్ని వారికి అందించినట్లయితే ఖచ్చితంగా వారు తమ నిస్వార్థ సేవల్ని ఈ నియోజకవర్గానికి అందిస్తారని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి జిల్లెపల్లి వెంకటేశ్వర గారి యొక్క విజయాన్ని కాంక్షిస్తూ మన భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకురాలు నందమూరి తారక రామారావు ముద్దు పెట్టేటువంటి యొక్క దగ్గుపాటి పురంధేశ్వర గారు కోలాడపట్నానికి రావడం జరిగింది. ఆమెకు అఖండ ప్రజానీక్యంతో స్వాగతం పలికి ఒక ర్యాలీ తీసుకొచ్చి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ కోలాడపట్నం ప్రజలందరూ కూడా గత ప్రభుత్వాల యొక్క గత ఎమ్మెల్యేల యొక్క పరిపాలన చూసి వారిని కాదని ఈరోజు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల యొక్క ఆనందాన్ని చూస్తే తప్పకుండా కోదాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలని, సంక్షేమ పథకాలని కానివ్వండి, భారతీయ జనతా పార్టీ కేంద్ర పరిపాలిస్తున్న నీతి నిజాయితీ పరిపాలన కానీ దృష్టి పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ అధికారం వస్తుందని మేము నమ్ముతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.